తెలుగు సినిమా తెరపై హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి పూర్ణ ప్రస్తుతం డి షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జడ్జిగా స్టేజ్ పై పూర్ణ చేసే అల్లరి మామూలుగా ఉండదు. కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్లు నచ్చితే బుగ్గ కొరకడం లాంటి అల్లరి చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. హీరోయిన్ అవ్వాలని ఆశపడి ఇండస్ట్రీకి వచ్చిన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమ టపాకాయ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది, కానీ ఏవి పెద్దగా సక్సెస్ కాలేదు. నిజానికి ఆమె అసలు పేరు షణ్మ ఖాసిం. పూర్ణ అవ్వడానికి మలయాళీ భామ అయిన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది, తెలుగు అమ్మాయిలానే అలరిస్తోంది. పూర్ణ తెలుగులో ఎక్కువగా దర్శకుడు రవిబాబు సినిమాలో నటించింది. అప్పట్లో హాట్ టాపిక్గా ఈ కాంబినేషన్ నిలిచింది. అయితే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న నటి పూర్ణ సడన్గా తనకి కాబోయే శ్రీవారిని పరిచయం చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు పూర్ణ ఫ్యాన్స్ అందరూ కలిసి ఆ అబ్బాయి ఎవరు అన్న సంగతి తెలుసుకునే పనిలో పడ్డారు. సడన్గా నటి పూర్ణ తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని ప్రకటించి అభిమానులు గుండెల్లో బాంబు పేల్చారు. అయితే అందాల నటి పూర్ణ కాబోయే శ్రీవారు ఎవరా అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. పూర్ణ చేసుకోబోయే వ్యక్తి పేరు షానిద్ ఆసిఫ్ అలీ. ఆయన యుఏఇ బేస్డ్ వ్యాపారవేత్త. అయితే ఆయన మూలాలు కేరళలోనే ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన జేబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈఓ, ఫౌండర్ కూడా. జమా అల్మెహరి అనే మరో కంపెనీని కూడా స్థాపించారని మనకు తెలుస్తుంది. ఈ సంస్థ ద్వారా ఆయన ఆఫీసులు ప్రారంభానికి కావలసిన సర్వీసులు అందిస్తూ ఉంటారు. ఆయన ప్రముఖంగా సెలబ్రిటీలకు వీసాలను అందిస్తూ ఉంటారు. ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, వీసా సర్వీసులు ఆయన కంపెనీ అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆయన చాలామంది మూవీ సెలబ్రిటీలకు సైతం వీసాలను అందించారు. కాజల్, ప్రణీత, ప్రియమణి, శ్వేతా మీనన్, విజయ్ సేతుపతి, ఆండ్రియా, నాజర్, లక్ష్మి వంటి ఎందరో సెలబ్రిటీలకు ఆయన వీసా అందించారు. కేరళ సినీ సెలబ్రిటీలతో ఆయన మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్ఆర్ఐ ఎంటర్ప్రీనర్గా కూడా ఆయన కేరళ సీఎం నుంచి మంచి అవార్డు అందుకున్నారు. ముస్లిం మత పెద్దలతో కూడా ఆయన ఎన్నో పరిచయాలు ఉన్నా ఆయన దుబాయ్లో లగ్జరీ లైఫ్ స్టైల్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా కాలంగానే ఆయనకు పూర్ణ ఫ్యామిలీతో మంచి అనుబంధాలే ఉన్నాయి. పూర్ణ కూడా ఆయన యుఏఈ వీసాను అందించారు. కేరళకు చెందిన ఓ సినిమా వేడుకలో కూడా వీరిద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరికి ముందు నుంచే స్నేహబంధం ఉందని, అది ప్రేమగా మారిందని తెలుస్తూనే ఉంది. అయితే పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒకటి కాబోతున్నారు అని మనకు ఇట్టే తెలిసిపోతుంది. చూడచక్కని జనరల్ చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి మీరేమంటారో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.